మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడేని పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నర్సమ్మ హాజరయ్యారు. గ్రామంలో మేడేని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తా వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు మన్నెమ్మ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఎంతో మంది త్యాగ ఫలితంగా 8 గంటల పని దినాలు సాధించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ రోజు 136వ మేడే కార్యక్రమాన్ని కొల్చారం మండలంలో నిర్వహించడం జరిగింది. జెండావిష్కరణ చేయడం జరిగింది. గత 150 సంవత్సరాల క్రితం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఇయాల 29 కార్మిక చట్టాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం నేడు 4 లేబర్ కోడ్లుగా మార్చింది. మరి కార్మికులు గతంలో తమకు పని గంటలు తగ్గించాలని అంటే పొద్దున పొద్దు అనేది వాళ్ళకు తెలియదు. ఉదయం వేకువజామున 4 గంటల నుంచి మేల్పని పని మొదలు పెడితే కార్ఖానాలో రాత్రి 12 గంటల వరకు కూడా పని గంటలతో నిమిత్తం లేకుండా పనిచేసినటువంటి కార్మికులు ఆ రోజు మాకు 8 గంటల పని విధానం కావాలి. మాకు వేతనం అనేది ఈ రోజుల్లో ఉంది. ఆ రోజు మాకు ఒక్క రెట్టకు సంబంధించిన వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి 10 రూపాయి వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కార్మికులు పోరాటం చేసి ఈ కార్మిక జెండా